शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वज्ञो उपशान्तये ओम श्री गुरुभ्यो नमः। रामकृष्णिह ऐस्ट्रोन्यूमरालजी यूट्यूब झानल चूस्ट प्रेक्षक हृदयपूर्वक धन्यवाद। यह वीडियो मुख्य मन पेर गा उदय अने पेर गुंदा मरी उदय अने पेर मन चूस नागो अक्षर पेर पैथागरस पदहे साल्यन पन्े नंबर वस्तु यह 12/15 अटे 3/6 कांबिनेशन असल जीवित एनो कष्ट अभवाने उदय अने पेर भगवंत निर्णय अने आलोचन वस्तु मरी मन सिंपल चूस ना उदय किरण अने पेर चूड़ उदय अने पेर प्रोनौंसेशन उदय उदय पीलचन वलन जीवित सारी वेगी चीकट नंबर अभी यह 3/6 मूड देवतल गुरु आर राक्षसल गुरु 3/6 पेर कहते जीवे मोतम गंदरगोल वातावरण परस्थित इको चलो का मुंदर की नीति आ मध्य आगेपोव विदेश विदेश अगर नष्ट इट अनेक रकम इबंधों जीवित असल अंत चिंक उड़े जीवे उदय కానీ ఉదయ్ అనే పేరు పెట్టుకున్న వాళ్ళు మంచి నిర్మల స్వభావులు జీవితంలో అన్నీ కూడా చిన్నప్పటి నుండి కూడా కష్టాలతో కూడిన జీవితం ఎప్పుడూ కూడా ఏదో ఒక సమస్య మూడిగా ఉండడం ఎక్కువగా ఆలోచించడం ఆలోచన తీవ్రతరం అయిపోవడం మనసు చికాకు చెందడం పనులన్నీ రివర్స్ అయిపోవడం ఆర్థికంగా వెనకబడిపోవడం తల్లిదండ్రులు చెప్పినా కూడా వాళ్ళకు సరిగా అది దాన్ని అర్థం చేసుకోకపోవడం అదే విధంగా ఏ పని మొదలుపెట్టినా కూడా మధ్యంతరంగా ఆగిపోవడం ఆ పనిలో కలిసి రాకపోవడం పనులన్నీ సంవత్సరాలు గడుస్తున్నా కొద్ది టైం వేస్ట్ అవుతుందే కానీ జీవితంలో ఏ మార్పు లేకపోవడమే దీనికి ప్రధాన కారణం। మరి అలాంటప్పుడు మీరు మీ పేరు బలాన్ని పెంచుకోండి। ఇది మాటలతో చెప్పేది కాదు, చేతల న్యూమరాలజీ। మీరు ఒక్కసారి విశ్వసించి మీ పేరును మార్చుకున్నట్లయితే మీకు అసలు జీవితం అంటే ఇంత నేను కోల్పోయాను అని కూడా మీకు అర్థమైపోతుంది। నేను చెప్పేది కాదు, ఒకసారి ఆ రుచి చూస్తే గనక మీకు ఈ ఒక ఆస్ట్రోన్యూమరాలజీ ఒక్కసారి మీ జీవితంలోకి ఎంటర్ అయితే మాత్రం తప్పకుండా మీకు అదృష్టం ఉంటుంది। నలభీముడు మీకు తెలిసే ఉంటాడు, నలభీమ పాకం ప్రపంచంలోకి వెళ్ళ అతి వంటలల్లో వీళ్ళని మించిన వంట వాళ్ళు లేరు అని ఒక గుర్తింపు। అంటే నలభీమ పాకం గురించి మీకు పురాణాలలో ఇతిహాసాలలో కూడా ఉంది। ఈ నలుడు భీముడు కలిసి చేసిన వంటలు అది చాలా రుచిగా ఉంటాయని చెప్పేసి మరి అంతటి నలభీములు వండిన పాకంలో కూడా కాస్త ఉప్పు తగ్గినట్టయితే ఉప్పు వేయకపోతే ఆ నలభీమ పాకానికి అంత రుచి రాదు। మరి అన్నీ బాగానే చేశారు, ఒక 1% ఒక ఐటమ్ వేయకపోతే ఆ నష్టం జరుగుతుంది। అలాగా మన పేరులో ఉన్నటువంటి బలంలో ఒక అక్షరం కలిపితేనే సరిపోతుందండి। ఒక అక్షరం రెండు అక్షరాలు మార్పు చేస్తే ఆ పేరుకి అందం వస్తుంది, ఆ పేరుకి సంఖ్యాబలం పెరుగుతుంది। కాబట్టి ఉదయ్ అనే పేరు పెట్టుకున్న వాళ్ళు ఒక్కసారి కలిసండి, మీకు తప్పకుండా మంచి యోగం కలుగుతుంది। మరి ఉదయ్ అనే పేరు కృత్తిక నక్షత్రంలో పుట్టిన వారు మాత్రం పెట్టుకుంటారు। రెండు పాదాలు బాగుంటాయి, రెండు పాదాలు శాంతి దోషం। వృషభ రాశి వాళ్ళై ఉంటారు ఈ ఉదయ్, ఇది భూతత్వపు రాశి। వృషభ రాశికి అధిపతి శుక్రుడు, కార్తికేయుడు ఈ రాశిలోనే జన్మించాడు, ఈ నక్షత్రంలోనే జన్మించాడు కృత్తికలు। ఈ కృత్తిక నక్షత్రానికి అది అధిపతి దేవుడు ఎవరంటే రవి, సూర్య భగవానుడు। మరి ఇంతటి చక్కటి కాంబినేషన్ ఉన్నప్పుడు వీళ్ళ జీవితంలో అనేక రకమైన సమస్యలు ఒకదాని తర్వాత ఒకటి వచ్చి పడుతూనే ఉంటాయి। కాబట్టి దీని చక్కటి పరిష్కారం ఏంటంటే వీళ్ళ పేరులో ఉన్నటువంటి బలాన్ని మార్చుకోగలిగితే మాత్రం తప్పకుండా మీరు మంచి ప్రయోజకులు అవుతారని కూడా నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను। ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరియు షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి। సర్వే జనా సుఖినో భవంతు।